ఈరోజు కూడా ఒక మంచి హెయిర్ కేర్ వీడియోతో మరలా మీ ముందుకు వచ్చేసాయన్ను ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మనకు ఉండేటటువంటి గ్రే హెయిర్ని బ్లాక్గా టర్న్ చేసుకోవడానికి హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేసుకొని హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేసుకోవడానికి ఇంకా డాండ్రఫ్ హెయిర్ డ్యామేజ్ ఫ్లిటెంట్స్ వీటన్నిటిని కూడా కంట్రోల్ చేసుకొని మనకు ఉండేటటువంటి హెయిర్ని చాలా స్ట్రాంగ్గా హెల్దీగా ఉంచుకోవడానికి ఈరోజు ఒక మంచి ఆయుర్వేద హోమ్ రెమెడీతో మీ ముందుకు వచ్చేస్తాను ఫ్రెండ్స్ వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి ఇది అందరికీ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది సో ఇంకా మనం ఏ మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోయి ఈ ఆయిల్ని ఎలా ప్రిపేర్ చేయాలి ఎలా యూస్ చేయాలి దీని యొక్క బెనిఫిట్స్ ఏంటి అన్నీ కూడా మనం డీటెయిల్డ్గా చూసేద్దాం ఫ్రెండ్స్ ఈ రెమెడీని ప్రిపేర్ చేసుకోవడం చాలా చాలా ఈజీ అనమాట దీన్ని ప్రిపేర్ చేసుకోవడానికి మనకి జస్ట్ టూ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ఉంటే సరిపోతుంది ఫస్ట్ మనం ఏదైనా ఒక క్లీన్ బౌల్ తీసుకొని దాంట్లో మనం యాడ్ చేసుకోవాలి ఒక త్రీ స్పూన్స్ ఆఫ్ కోకోనట్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి కొబ్బరి నూనె అనేది మన హెయిర్ ఫాలికల్స్ని స్ట్రెంతన్ చేయడానికి హెయిర్ అనేది బ్లాక్గా థిక్గా స్ట్రాంగ్గా హెల్తీగా ఉంచుకోవడానికి కోకోనట్ ఆయిల్ అనేది చాలా బాగా యూస్ అవుతుంది నెక్స్ట్ ఇందులోనే మనం ఒక త్రీ స్పూన్స్ వరకు కూడా కలోంజీ సీడ్స్ ఆయిల్ ఉంటుంది కదా సో కలోంజీ సీడ్స్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలన్నమాట మనకి బ్లాక్ సీడ్స్ అంటారు బ్లాక్ హ్యూమిన్ సీడ్స్ అంటారు కదా ఈ ఆయిల్ అనేది మనం ఇంట్లో ఓన్గా ప్రిపేర్ చేసుకోవచ్చు లేదు అంటే మనకి డిపార్ట్మెంటల్ స్టోర్స్లో కూడా ఈ ఆయిల్ అనేది ఈజీగా దొరికేస్తుంది ఫ్రెండ్స్ ఈ టూ ఆయిల్స్ని మనం బాగా మిక్స్ చేసుకోవాలి కలోంజీలో మనకి చాలా యాంటీ ఆక్సిడెంట్స్ ఎమినో యాసిడ్స్ వైటమిన్స్ మినరల్స్ ఇవన్నీ కూడా ఉంటాయి అనమాట కలోంజీ అనేది మన హెయిర్ పెగ్మెంటేషన్ని రీస్టోర్ చేయడానికి అంటే మనకి ఏదైనా గ్రే హెయిర్ ఉన్నట్టయితే దాన్ని దాన్ని బ్లాక్గా టౌన్ చేయడానికి కలోంజీ అనేది చాలా బాగా యూజ్ అవుతుందనమాట ఇప్పుడు దీన్ని మనం బాగా మిక్స్ చేసేసుకొని మొత్తం హెయిర్కి స్కాల్ఫ్కి ఫుల్గా పట్టించేసుకొని ఒక టెన్ మినిట్స్ అయితే మనము జెంటల్గా మసాజ్ చేసుకోవాలి తర్వాత ఒక త్రీ అవర్స్ ఉన్న తర్వాత మనము నార్మల్గా మైల్ షాంపూతోని హెయిర్ వాష్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా వీక్లీ ట్వైస్ ఈ ఆయిల్ని కన్నా మన హెయిర్కి యూస్ చేసినట్టయితే రిజల్ట్ అనేది చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది ఫ్రెండ్స్ దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండదు ఇది చాలా న్యాచురల్ అండ్ ఎఫెక్టివ్ రెమెడీ దీన్ని మనం ఎక్కువగా ప్రిపేర్ చేసేసుకొని ఏదైనా ఎయిర్ టైట్ గ్లాస్ కంటైనర్లు దీన్ని మనం రూమ్ టెంపరేచర్లోనే ఒక వన్ మంత్ వరకు కూడా స్టోర్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు అనమాట సో ఫ్రెండ్స్ చూశారు కదా ఐ హోప్ ఈ రెమెడీ అనేది మీకు చాలా బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చి యూస్ఫుల్ అనిపిస్తే కనుక వెంటనే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ అలానే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఇలాంటి హెయిర్ కేర్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుండా నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గ్రేట్ డే